లోపలికి వచ్చాము. ఇది ఎంట్రన్స్. హోటల్ అంబియన్స్ అంతా ఇలా ఉంది. మా టేబుల్ పైన బార్బెక్యూ ట్రే పెట్టారు. దీంట్లో కోల్స్ ఉంటాయి, మనకి కబాబ్స్, చికెన్ కబాబ్స్, ఫిష్ కబాబ్స్, మటన్, ప్రాన్స్ ఇవన్నీ మనకు తెచ్చి పెడతారు. వెజ్ పన్నీర్ లాగా వస్తాయి. సో మనకు కావాల్సినవన్నీ అలా అరేంజ్ చేస్తారు. మనకు కావాలనుకున్నప్పుడు మనం వేడివేడిగా మన ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. ఇలా మనకు సీకులకు కూర్చి వేడివేడిగా ప్రాన్స్, ఫిష్, చికెన్, మటన్ అన్నీ పెట్టేశారు. ఆల్రెడీ నేను స్టార్ట్ చేసేసాను కుమ్మడం. ట్రై చేస్తావారా? ట్రై చేయవు. సీక్ మటన్ సీక్ కబాబ్. చికెన్ టిక్కా కబాబ్. చికెన్ కావాలా? ఇక్కడ ట్రేలో పెట్టినవి కాకుండా మనం సపరేట్గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మనకు ఎలా కావాలో, స్పైసీ తక్కువ ఎక్కువ అనేది కూడా మనం టేస్ట్ చేసి మనకు ఎలా కావాలో అలా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ పిల్లల కోసం స్పెషల్గా ట్రీట్ చేస్తుంటారు. ఇక్కడ పిల్లలు ఎక్కువ స్పైసీ ఫుడ్ తినలేరు కదా, అందుకని వాళ్ళ కోసం క్రిస్పీ కార్న్, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్కి సంబంధించినవి స్పైసీ లెస్ ఫుడ్ అంతా తీసుకొచ్చి పిల్లలకి ఇస్తుంటారు. ఇది లైవ్ కౌంటర్ అండి. ఇక్కడ షార్క్ ఫిష్, ఆక్టోపస్, ర్యాబిట్, కౌన్స్ పిట్టలు ఏవేవో ఉన్నాయి. ఇక్కడ అడిగిన వాళ్ళకి అది ఏది అడిగితే అది ఫ్రై చేసి ఇస్తున్నారు. అమ్మో, నా వల్ల అయితే కాదు, మా ఆయన ఏదో ట్రై చేస్తా అని చెప్పేసి ర్యాబిట్, షార్క్ ఫిష్ ఏదో ఆర్డర్ చేశాడు. एक काम करो, ये और ये बना के दे दो ना. चार पीस वाला कावला चाहिए तुम कालावन तीन के तीन टू इंटर माना क्या जाएगी बंद है ये नहीं ना चार साल मिर्ची मिर्ची इसको मरे సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ మెయిన్ కోర్స్ కు సంబంధించి ఏమేమి డిషెస్ ఉన్నాయో చూద్దాం. చికెన్ హాట్ అండ్ స్పైసీ స్టార్ట్ చేయడమే. బిగ్ ఫ్రైడ్ రైస్, ఫాదర్ సెడ్ వన్, చికెన్ ఫ్రైడ్ రైస్, చిల్లీ చికెన్ వింగ్స్. ఈ వింగ్స్ ఆ సో
శ్రీలంక ఫిష్ కర్రీ అట ఒకటి, ఎగ్ కర్రీ, దమ్కా మురుగు. వెజ్ బిర్యానీ కలర్ఫుల్ ఉంది ఆ వెజ్ బిర్యానీ. వెజిటేరియన్ కౌంటర్ ఇక్కడ నుంచి వెజిటేరియన్ కౌంటర్ వెజ్ బిర్యానీ మెంతి మటన్ మలాయి పన్నీర్ కుల్చా వెండి అట వెండి మిక్స్ వెజ్ కోఫ్తా. నెక్స్ట్ వచ్చేసి చిల్లీ గార్లిక్ నూడిల్స్ వెజ్ మంచూరియా ప్లెయిన్ రైస్ ఎల్లో దాల్ ఏమంటారు కేక్ దాన్ని డైనింగ్ ఆపోజిట్లో బార్ కూడా ఉంది. ఇక్కడ ఏదో ఆఫర్ కూడా పెట్టినట్టున్నారు. ఇక్కడ మాక్టైల్స్, మొజిటోస్, కూల్ డ్రింక్స్ కూడా ఉంటాయి. కాకపోతే సపరేట్గా పే చేయాలి. కాదు వేరే పిల్లలు కూడా ఉన్నారు. ఎగ్ కర్రీ, ఫిష్ కర్రీ, ఎగ్ కర్రీ కొంచెం వేసుకోవాలి, కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ ఫిష్ కర్రీ, నెక్స్ట్ ఫిష్ కర్రీ, తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు మటన్, మటన్ ఇది మటన్ దగ్గర అడవడుతుంది ప్లేట్లు. నెక్స్ట్ అది క్లోజ్ చేయాలి. నెక్స్ట్ రోటీస్ వస్తాయి. మటన్, ఎగ్, చికెన్, మటన్. తిన్నుతున్న సుప్రజ నెక్స్ట్ పానీపూరి కూడా ట్రై చేసాము. దాన్ని వదిలేసేది ఇలా. నెక్స్ట్ డెజర్ట్ సెక్షన్. వెనీలా డిలైట్ ఒకసారి అయ్యో టచ్ కదా చూడు ఎంత చిన్న చిన్న కేక్స్ మ్యాంగో చాక్లెట్ చీజ్ కేక్ చూడు ఇది రసమలై
రవ్వ లడ్డు అవునా అనుకుంటా పాన్ స్పెషల్ జిలేబీ లైవ్ గులాబ్ జామ్ రసగుల్లా ఐస్ క్రీమ్ తింటావా కేకే ఐస్ క్రీమ్ క్యా ఫ్లేవర్స్ క్యా మనకిష్టమైన ఫ్లేవర్ చెప్తే అక్కడ మనకి కావాల్సిన విధంగా చాకో చిప్స్ డ్రై ఫ్రూట్స్ అన్ని టాపింగ్స్ యాడ్ చేసిస్తారు ఇక్కడ రోల్స్ కూడా చేసిస్తారు నా కాంప్లిమెంటరీగా మొజిటో కూడా ఇచ్చారు ఇదండి ఈరోజు మా నిన్న సో ఈరోజు అంతా బఫెట్ లో ఫుల్ కుమ్మేశాము నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్.